and the compassion to listen to the need of others is an art principle. This is very much fitting to our beloved principal, Lata ma'am. Please welcome ma'am. మా నవరస ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గ్రూప్ క్యాప్టెన్ కేవీఎం సంజయ్ గారు, వింగ్ కమాండర్ విక్రమ్ సింగ్ భదౌరియా గారు, గుమ్మడుగల జెడ్పీటీసీ కుమార్ గౌడ్ గారు నైతిక విలువలతో ఉన్నతమైన విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో ఎన్నో అనుభవాలు జ్ఞాపకాలు. స్వామి వివేకానంద గారి ప్రకారం విద్య అనగా తన కాళ్ళ మీద తాను నిలబడేటట్లు చేసేది, బుద్ధిని వికసింపజేసేది, క్షీణ నిర్మాణాత్మకమైనది మానవునితో తీయగా ఉంటాయి అని సోక్రటీస్ అన్నారు. చదవటం వలన ప్రయోజనం ఏమంటే దాని మూలం నుంచి వచ్చే విజ్ఞానాన్ని పొందడం, దాని నుంచి గుణపాఠాలు తీసుకోవడం అని మహాత్మా గాంధీ గారు అన్నారు. అన్నదానం ఆకలిని తీరిస్తే అక్షర జ్ఞానం అజ్ఞానాన్ని తగ్గిస్తుందని శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అన్నారు. ప్రపంచాన్ని మార్చగలిగే ఆయుధం చదువు ఒక్కటే. ఈ విధంగా మహానుభావులు కన్న కళలను ఆదర్శాలుగా తీసుకొని ముందుకు నడుస్తున్నందుకు మాకెంతో సంతోషంగా ఉంది. మా పాఠశాలలో విద్యార్థులకు నైతిక విలువలను పెంపొందించడం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, ఓటమి గెలుపులను సమానంగా స్వీకరించే గుణాన్ని అలవర్చడం, క్రమశిక్షణను అలవర్చడం, అదేవిధంగా ఆత్మరక్షణ కోసం కరాటే నేర్పించడం జరుగుతుంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏ ఉద్యోగాన్ని ఏ ఇంటర్వ్యూల విజయం పొందాలన్నా ప్రత్యేక తరగతులు డిబేట్ సెమినార్స్ నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థులకు చదువుతో పాటు వివిధ వ్యవస్థలపై అవగాహన ఉండాలనే ఉద్దేశంతో మైండ్ వేవ్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వెళ్తున్నటువంటి క్రీన్ ట్రిప్స్ గురించి మా పేరెంట్స్ అందరికీ కూడా సుపరిచితమై నేను ప్రత్యేకంగా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ కోవలోనే ఈ ఇయర్ ఇక్రిశాట్ ఉచిత అగ్రోటిక్ సరస్వతి మిల్క్ ప్రాసెసింగ్ సెంటర్ అలాగే స్మార్ట్ కిడ్స్ నుంచి పోలీస్ స్టేషన్ను సందర్శించడం జరిగింది. ప్రతి పిల్లాడికి కూడా పెద్దయ్యాక ఏమవుతాను అన్నది వారి వారి ఆలోచనల్లో ఉంటుంది. కావున కొందరు డాక్టర్ కావచ్చు, కొందరు ఇంజనీర్లు కావచ్చు, కొందరు సమాజాన్ని ఉత్తరించగలిగే లీడర్లు కావచ్చు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక లక్ష్యాలను ఏర్పరిచి వారి లక్ష్యాలకు అనుగుణంగా ప్రస్తుత సమాజంలో ఆ లక్ష్యాలను సాధించిన నిపుణులతో వారి వారి లక్ష్యాలను సాధించడానికి ఎదురైనటువంటి అనుభవాలను దేవిత లీడర్ అనే ప్రోగ్రామ్ ఏర్పాటు నిరంతరం కృషి చేస్తున్నాం అనడంలో ఎటువంటి సంశయం లేదు. మా పాఠశాలలో క్రీడా దినోత్సవం, జాతీయ పండుగలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, ఉపాధ్యాయ బాలల దినోత్సవ వేడుకలు, బతుకమ్మ పండుగ, కృష్ణాష్టమి, రక్షాబంధన్, ఇలా పాఠశాలలో అన్ని రకాల కార్యక్రమాలు కూడా వారి వారి అకాడమిక్స్లో భాగమే. అలాగే వీటన్నింటిలో కూడా మీరు పాల్పంచుకొని మమ్మల్ని ముందుకు ప్రోత్సహిస్తున్నందుకు తల్లిదండ్రులకు నిజంగా ముఖ్యంగా ధన్యవాదాలు. సభాముఖంగా భగవంతుడు మనిషికి ప్రసాదించిన వరం మనసు. కంటికి కనిపించని మనసు కనపడినంత దూర తీరాల అద్భుతాలను చూపిస్తుంది, ఆనందమయమైన మరో లోకంలో విహరింపజేస్తుంది. మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు మనసు తుంటరిదై అల్లరి చేస్తుంది. ఆ తుంటరి మనసును కట్టడి చేసేందుకే ఏకాగ్రతంగా ఉండడానికి మన పాఠశాలలో ధ్యానం కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహించడం జరుగుతుంది. ఏ వ్యక్తి అయినా తన జీవితంలో విజయం సాధించాలంటే కేవలం పుస్తకపరమైన ఎడ్యుకేషన్ ఎప్పుడు కూడా విజయాన్ని ఇవ్వదు. అంటే జీవితాన్ని కూడా పుస్తకం లాగా చదవగలిగిన వాడు, జీవితంలో ఉన్న మర్మాన్ని అర్థం చేసుకున్నవాడు జీవితంలో విజయం సాధిస్తాడు. మనిషి మరమనిషి కాదు, డబ్బులు సంపాదించే యంత్రం అంతకన్నా కాదు. మనిషి కంటూ ఒక ఆదర్శవంతమైన జీవన విధానం, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు అంటూ ఉంటాయి. ఎదుటి మనిషిలో దైవాన్ని చూస్తూ, నొప్పించక మెప్పిస్తూ, తాను గౌరవ మర్యాదలు పొందుతూ, సమాజానికి ఎంతో కొంత ఉపయోగకరంగా మారుతూ, సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే చదువు నిజమైన చదువు. అటువంటి చదువును మనం అందించాలన్నది మా నమ్మకం. ఎంత చదివామన్నది కాదు, ఆ చదువు ఎంత సంస్కారం నేర్పిందన్నదే ముఖ్యం. వినయం లేని విద్య, సుగుణం లేని రూపం, ఉపయోగం కాని ధనం, శౌర్యం లేని ఆయుధం, ఆకలి లేని భోజనం, పరోపకారం చేయని జీవితం నిజంగా వ్యర్థమే. మానవత్వాన్ని మించింది ఈ లోకంలో ఏదీ లేదు. మానవత్వం ఒక సముద్రం వంటిది.
అందులో రెండు చుక్కలు మలినం కలిపినంత మాత్రాన సముద్రం అంతా చెడిపోదు. ఈ విధంగా చెప్పినటువంటి మహనీయుల మాటలు మేము ఆదర్శంగా తీసుకొని మా విద్యార్థులలో మానవత్వాన్ని, నైతిక విలువలను, ఆధ్యాత్మిక చింతనను, పరోపకార గుణాన్ని, సంపూర్ణ మూర్తిమత్వ లక్షణాల అభివృద్ధికై మేము నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం. ఈ కృషిలో భాగంగా తల్లిదండ్రులు ఎప్పుడూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఎన్నటికీ మీ సహకారం మాకు ఉంటుందని ఆశిస్తూ తలపిస్తున్నాం.